మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ కోటిలింగం గారు ఇక్కడ ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి మీకు ఎట్లా స్పందన ఉంది? ఇంటింటి ప్రచారంలో భాగంగా మంచి స్పందన ఉంది, ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. అది మంచి పూర్తి మెజారిటీతోని మేము గెలవబోతున్నాం. వితంతు పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, ఒంటరి మహిళ పింఛన్ కానీ, రైతు బంధు స్కీమ్ కానీ, మరి ఇట్లా అనేకమైన పథకాలు, కళ్యాణ లక్ష్మి, అట్లనే మరి ఈ ఏరియా కూడా కాళేశ్వరం వాటర్ కూడా మన ఈ ఏరియాకు రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు చేశారు. సో ప్రజలు మాకు మంచి మద్దతు ఉంది, మంచి స్పందన ఉంది, పూర్తి మంచి మెజారిటీతోని గెలవబోతున్నాం మేము. ఏ ఒక్కరు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే ఈ యొక్క డోనకల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజల్లో కూడా మరి మంచి వాళ్ళు ఉత్సాహం చూపుతున్నారు. మాకు ఓటు వేయడానికి కూడా తప్పకుండా మీకు ఇస్తాం, మీరు ఎన్నిసార్లు తిరుగుతారు ఇప్పటికైనా వాళ్ళని కాంచి మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఇక్కడ డోనకల్లో 15 వార్డ్ కౌన్సిలర్లకి ఒకటి ఇనానం వస్తుంది. మేము 14కు 14 కూడా ఇంకా గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గుర్తించారు, మీరు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి మంచిగా లేదు, అట్లాగే కొంత సీసీ రోడ్లు కూడా అవసరం ఉన్నాయి, లైటింగ్ సిస్టమ్ ఒకటి, శానిటేషన్ సిస్టమ్ ఒకటి. ఇంకా ఎవరన్నా నూతనంగా వాళ్ళకి 57 సంవత్సరాలు అంటే నిండిన వాళ్ళకి ఇంకా వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్స్ మంజూరు చేయాలని చెప్పేసి అంటున్నాం. అట్లాగే కొంత హౌజెస్ కూడా అడుగుతున్నారు, వాళ్ళందరికీ కూడా మేము కొంచెం ఇప్పుడు స్కాటర్డ్ హౌజెస్ జీవో వస్తే ఇంకా అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి, అంటే ఇండివిజువల్ హౌజెస్, స్కాటర్డ్ హౌజెస్ అంటే ఇండివిజువల్గా ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా జీవో కనుక ముఖ్యమంత్రి తీయబోతున్నారు. అట్లా కూడా అందరికీ మరి ఇండ్లు లేని వారికి కూడా ఇండ్లు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇక్కడికి 20 కోట్లు మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు 20 కోట్లు మంజూరు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాంట్లో భాగంగా పనులు చేపడతాను. 20 కోట్లతో పనులు పూర్తయితే ఇంకా ఈ యొక్క డోర్నకల్ రూపురేఖలో చేంజ్ అయితే మరి మా ఎమ్మెల్యే గారు మొన్న హామీ కూడా ఇచ్చారు, మళ్ళీ కేటీఆర్ గారి దగ్గరికి పోయి ఇంకొక 10 కోట్లు కూడా మంజూరు చేసి డోర్నకల్ను ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు హామీ ఎప్పుడు ఇవ్వడు, ఏదైనా తన నోట ఇచ్చారంటే అది తప్పకుండా ఆయన చేపడతారు. కాబట్టి ఈ 20 కోట్లు కాకుండా ఇంకా 10 కోట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ మినిస్టర్ కేటీఆర్ గారి దగ్గర పోయి 10 కోట్లు కూడా తప్పకుండా తెస్తానని చెప్పేసి ఆయన గారు హామీ ఇవ్వడం జరిగింది. సో డొన్నకల్లు మంచి మున్సిపాలిటీ కావడం, మంచి మహారదశ రాబోతుందని కూడా నేను తెలియజేస్తాను. సంక్షేమ పథకాలు అయితే మనం గెలిపిస్తాయని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వాళ్ళు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. కెమెరామెన్ రాజనాయక్తో వినోద్ మహబూబాద్ జిల్లా నుంచి.